హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హోలీ స్పెషల్గా ఒక మంచి స్వీట్ ప్రిపేర్ చేసి చూపిస్తానండి చాలా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా టేస్టీగా ఏదైనా స్వీట్ చేయాలంటే ఇది కంపల్సరీగా చేసుకోవచ్చండి అంత బాగుంటుంది రవ్వ బర్ఫీ సింపుల్ వేలో కరెక్ట్గా టెక్చర్ కానీ టేస్ట్ కానీ బాగా వచ్చేటట్లుగా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ ఒక గిన్నెలో రెండు కప్పుల వాటర్ తీసుకోండి ఒక పక్కన వాటర్ బాయిల్ చేసుకోవాలి మరొక పక్కన కడాయిలో హాఫ్ కప్ నెయ్యి వేసుకోండి ఇవన్నీ కూడా ఒకే కప్ మెజర్మెంట్ ప్రకారం మీరు తీసుకున్నారంటే మీకు రెసిపీ పాడయ్యే ఛాన్స్ లేకుండా పక్కాగా వస్తుంది కొన్ని జీడిపప్పులు వేసుకొని లైట్గా చాలా అంటే చాలా లైట్గా గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ నేతిలోనే ఒక కప్పు బొంబాయి రవ్వ అండి సన్నగా ఉన్న రవ్వ తీసుకోండి అప్పుడు మనకి బర్ఫీ అనేది టెక్చర్ కరెక్ట్ గా బాగా వస్తుంది ఈ రవ్వని నేతిలో వేసేసి లో ఫ్లేమ్ లో రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ మనకి రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే ఈ బర్ఫీ అనేది అంత టేస్టీగా ఉంటుంది అంత గా ఉంటుంది చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి లైట్ గా గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అవుతుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పక్కన వాటర్ కూడా బాయిల్ అయ్యాయి కదా ఈ వాటర్ని ఒకేసారి ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి ఇది బాగా పొంగు వస్తుంది ఇక్కడ రవ్వ వేడిగా ఉంది వాటర్ వేడిగా ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల వాటర్ మాత్రమే తీసుకోండి చాలు ఎక్కువ యాడ్ చేసుకుని అవసరం లేదు ఈ క్వాంటిటీలో మీరు కొలుచుకొని వాటర్ని కాకబెట్టుకోవాలి చూడండి ఇది ఒక్క నిమిషానికే రవ్వ అంతా కూడా ఉడికినట్లుగా దగ్గర పడుతుంది చూడండి ఇప్పుడు దీనిలో ఈక్వల్ క్వాంటిటీలో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినే అయితే మరొక టూ టేబుల్ స్పూన్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇప్పుడు దీనిలో మంచి కలర్ కోసం నేను ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఇది వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ కాకపోతే కొంచెం రేర్గా కొంచెం కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉండాలంటే ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాల్సిందే ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి చూడండి చాలా ఫాస్ట్ గా రెడీ అవుతుంది రెండు నిమిషాలకే ఇది దగ్గర పడిపోయింది కదా అంటే షుగర్ అంతా కూడా పాకంలాగా వచ్చేసి మనకు దగ్గర పడుతుంది ఆ తర్వాత దీనిలో మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఆల్మోస్ట్ రవ్వ మిక్స్ రెడీ అయిపోయిందండి ఇక స్టవ్ ఆపేసి దీన్ని ఇలా స్క్వేర్ షేప్ లో ఉన్న ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈవెన్ గా స్మూత్గా ఉండేటట్లుగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి మనకి బర్ఫీ అనగానే కనీసం వన్ ఇంచ్ మందం అన్న ఉండాలి కదా అలా ఉండేటట్లుగా మందం వచ్చేటట్లుగా అడ్జస్ట్ చేసుకొని మీరు ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు వదిలిపెట్టండి ఇది రెడీ అవడానికి మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కానీ ఇది చల్లారటానికి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి అంతే అరగంటలో మనకి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని డిమోల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ వేరొక ప్లేట్లోకి లోకి ఉల్టాగా బోర్నించైతే ఈజీగా ఊడి పడిపోతుంది ఎక్కడ అంటుకోదు ఇప్పుడు ఇంకా దీన్ని పీసెస్ గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మన ఇష్టం వచ్చిన షేప్ లో సైజ్ లో పీసెస్ కట్ అండి చూడండి ఒకటి మీకు కొంచెం క్లోజ్అప్ లో చూపిస్తాను బర్ఫీ ఎంత చక్కగా నీట్ గా వచ్చేసాయి కదా పీసెస్ కూడా దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని పైన ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లోపలికి గుచ్చండి అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది అంతే మన రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా టెంప్టింగ్ గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడన్నా గెస్ట్లు వస్తున్న ఏదన్నా చిన్న ఫంక్షన్స్ ప్రసాదాలు పెట్టాలనుకున్నా సరే త్వరగా చేసుకునే ఒక మంచి స్వీట్ ఈజీగా కూడా అవుతుంది మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్